ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीअभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु अलागे मी अंदरिकी दीपावली शुभाकांक्षलु चाला मंदि मित्रुलु मेल्सोनु कामेंट्स्लोनु गुरुगारु मा निज जीवितंलो మేము అనేక రకాల సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీపావళి పర్వదినం చాలా శక్తివంతమని చెప్తున్నారు కదా. తేలికగా ఖర్చు లేకుండా ఏదైనా ఉపాయాలు ఉన్నాయా? అందులో చాలామంది అడిగేది ఏంటంటే సిద్ధి ఉపాయాలు. సిద్ధి ఉపాయాలు అంటే చెప్పండి అని చాలామంది అడిగారు. మీ అందరి కోసం ఈరోజు మీకు నేను ఒక 5 తేలికైన సిద్ధి ఉపాయాలు చెప్తాను. ఇది ఈ ఉపాయం చేయటం వల్ల మీకు దురదృష్టం తొలగిపోయి అదృష్టవంతులు అవడానికి ధనం నిరంతరం వస్తూనే ఉండడానికి మీరు దీపావళి రోజు ఈ ఉపాయాలు చేయండి. ఇందులో ఉండే పదార్థాలు మీకు దొరకకపోయినా సమయం వీలు కాకపోయినా పొరపాటును కూడా చేయమాకండి, అర్థం కాకపోయినా చేయమాకండి. అలాగే నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు అర్థం కాలేదనుకోండి, చేయమాకండి. ఎందుకంటే మీకు అర్థమైతేనే ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మనకి ఈజీగా దొరికేస్తాయి. ఈ ఉపాయాలు, ఈ చిన్న చిన్న ఉపాయాలు చేస్తున్నప్పుడు మీ మనస్సు ఖచ్చితంగా ఫలితం వస్తుందన్న భావంతో చేయాలి. చేసి చూద్దామని మాత్రం చేయమాకండి. ఇది నా విన్నపం. అలాగే ఈ ఉపాయాలు చేయటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. అప్పుల నుండి బయటపడతారు, ధనరాబడి పెరుగుతుంది. చాలామంది అడిగారు బాగా అప్పులైపోయామండి, ఏం చేయాలని చేయలేకపోతున్నామండి అనేవారు ఈ దీపావళి సమయంలో ఈ చిన్న చిన్న ఉపాయాలను ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. మీకు ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు రిక్వెస్ట్ పంపించండి. ప్రతిరోజు నేను వీడియోని మీకు ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువుగారు మాకు చూడటం చేత కావడం లేదు ఎలా చూడాలని. వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేస్తే మొత్తం ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి. అందులో మీకున్న సమస్యకి ఏది చేయగలిగితే మీరు పరిపూర్ణమైన ఫలితం వస్తుందో అది వీడియో పూర్తిగా చూసి ప్రయత్నించండి. పదార్థం లేకపోయినా సమయం వీలు కాకపోయినా మీకు అర్థం కాకపోయినా చేయమాకండి. ఎందుకంటే ఒక్కొక్క సమస్య మీద 100 నుంచి 200 ఉంటాయి వీడియోస్. కాబట్టి మీరు ఏది చేయగలిగితే ఓపికగా చేయండి. దీపావళి రోజు మీరు ఈ ఉపాయాలు చేయాలి. 5 ఉపాయాలు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీరు దీపావళి రోజున 2 ఒక్కలు తీసుకోండి. ఈ ఒక్కలు, ఇది పచ్చి ఒక్క, అంటే మనకి పాన్కి వాడుతూ ఉంటారు మనం. అలాగే మన ఇంట్లో తాంబూలానికి వాడుతూ ఉంటాం. కాల్చిన ఒక్కనైనా పర్వాలేదు, పచ్చి అంటే పచ్చిగా ఇలాంటి ఒక్కైనా పర్వాలేదు. మీరు దీపావళి రోజు ఏం చేస్తారంటే 2 ఒక్కలు తీసుకోండి, ఇలాంటివి 2 తీసుకోండి, మామూలు కాల్చిన 2 తీసుకోండి. వాటికి ఇలాంటి తెల్లటి దారాన్ని చక్కగా చుట్టండి, మొత్తం పూర్తిగా చుట్టండి, ఒక్క కనిపించకుండా చుట్టండి. తర్వాత దారం చుట్టిన తర్వాత ఈ ఒక్కల్ని మీరు దగ్గరలో ఉన్న, మీ దగ్గరలో ఉన్న వినాయకుడి గుడిలోకి తీసుకువెళ్ళండి. వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామివారికి యాస్టీజ్గా సమర్పించండి, అంటే స్వామివారి దగ్గర పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కోరికలు నెరవేరుతాయి. 1 కోట్ల రూపాయలు అప్పు ఉన్నా నిదానంగా అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి, అప్పు తీరుతుంది. ఇది దీపావళి రోజు ఉదయం నుండి రాత్రి మీరు అంటే దేవాలయం మూసివేసే సమయం ఏలోపు ఎప్పుడు చేసినా సరే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. 2 ఒక్కలు ఇది రేపు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, రేపు విశేషమైన శక్తి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది మొదటిది. 2వది, ఇలాంటి ఒక్కలు, పచ్చి ఒక్కలు కానీ కాల్చిన ఒక్కలు కానీ 11 తీసుకోండి. 11 ఒక్కలు తీసుకొని మీరు మీ దగ్గరలో ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే ఆ చెట్టు మొదలులో మట్టి లోపల పెట్టండి. యాస్టీజ్గా మట్టి లోపల పెట్టండి, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మట్టి తీసి మట్టిలో 11 ఒక్కలు పెట్టండి. 11 రోజుల తర్వాత అంటే దీపావళి రోజు చేయాలి, ఉదయం 6 గంటల దగ్గర నుండి సాయంత్రం 6 లోపు మాత్రమే చేయాలి. మీరు
వీటిని 11 రోజుల తర్వాత అంటే ముందు ఈరోజు దీపావళి రోజు పెట్టారు, తర్వాత దీపావళి రోజు నుంచి 11 రోజుల తర్వాత మీరు మళ్ళీ ఈ ఒక్కలింటికి తెచ్చుకొని శుభ్రం చేసి తర్వాత ఈ ఒక్కలకి ధూపం చూపించి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల సంవత్సరం మొత్తం డబ్బుకు సంబంధించి లోటు ఉండదు. మీ ఇల్లు ధనం, ధాన్యం, సౌభాగ్యం అంటే మీరు ఏదైతే కోరుకుంటారో వాటికి సంబంధించి ప్రతి పని కూడా ముందుకు వెళ్తుంది, పనులు అవుతాయి. ఇది రెండో ఉపాయం. మూడవది, దీపావళి రోజు ఒక ఒక్క తీసుకోండి, అలాగే ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి. తెల్లటి క్లాత్ ఇలా తెల్లటి క్లాత్ తీసుకొని దానిలో మూట కట్టండి. ఈ మూటని మీరు తీసుకువెళ్ళి ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఈ మూటని మీ దగ్గరలో ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే దానికి కట్టండి. మీరు కట్టే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల, దీపావళి చేయటం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇది మూడవది, చాలా తేలికైంది, ప్రయత్నించండి. తెల్లటి కొత్త క్లాత్లు కట్టాలి. నాలుగో చెప్తాను, మీరు దీపావళి రోజు ఒక ఒక్క అలాగే ఒక లవంగ ఇలా పువ్వున లవంగ తీసుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము, అలాగే దాంతోపాటు ఒక రావి ఆకు, ఒక రావి ఆకు, ఒక మారేడు ఆకు అంటే బిల్వదళం, ఇవి తీసుకొని అంటే ఆ రోజు మాత్రమే తీసుకోవాలి. తీసుకుని వీటన్నిటిని ఒక ఎర్రటి క్లాత్లో చక్కగా మూటగా కట్టండి. అన్నిటినీ ఆకులను కూడా మూటగా కట్టండి. ఆకులు చిరిగిపోతాయి కదా గురువుగారు, నన్ను అని ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. మూటగా కట్టి మీరేం చేస్తారంటే ఈ మూటని ధూపం చూపించండి. ఎప్పుడు చేయాలి ఇది? ఉదయం 6 నుంచి మీరు ఆకులు ముందు తెచ్చుకోండి, 6 లోపు తెచ్చుకోండి, సాయంత్రం 6 లోపు తెచ్చుకోండి, రాత్రి 12 గంటల లోపు చేయవచ్చు. వీటికి చక్కగా ధూపం చూపించి వీటన్నిటిని ఎర్రటి గుడ్డలో కట్టేసి అంటే కొత్త క్లాత్ తీసుకోండి, చక్కగా మూటగా కట్టి ఈ మూటని మీ బీరువాలో కానీ లేదా మీ ఇంటి బయట గుమ్మం బయట గుమ్మం పైన కట్టండి. మీరు మామూలుగా గుమ్మడికాయ కడతారు కదా, అక్కడైనా ఏదైనా పటాలు పెట్టే గుమ్మం పైన కట్టండి. ఇది లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ధనం నిరంతరం వస్తూ ఉంటుంది, నాలుగు వైపుల నుండి ధన రాబడి పెరుగుతుంది. ఇది చాలా తేలికైంది. ఇవన్నీ మీకు చెప్పినవన్నీ సిద్ధి ఉపాయాలు, ఇవి ఫలితాన్ని ఇస్తాయి. ఆ సమయంలో చేస్తే ఫలితాన్ని పొందుతాం. 5 చెప్తాను, దీపావళి రోజు మీరు ఒక ఒక్క తీసుకోండి, దానికి తెల్లటి దారాన్ని కట్టండి, ఒకటే ఒక్క. మీరు దీన్ని మాలగా కట్టండి, ఒక ఒక్కని చక్కగా దారంతో మాలగా కట్టండి. ఈ మాలని మీరు మీ ఇంట్లో ఉన్న వినాయకుడు పటానికి కానీ లేదా అంటే పటానికి మాలగా వేయగలిగితే వేయండి, లేదంటే దేవుడి ముందు ఇలా పెట్టండి, గణపతి ముందు. మీరు ఇది ఎప్పుడు చేయాలి? రాత్రి 11 గంటలప్పుడు చేయండి. ఎప్పుడు? దీపావళి రోజు రాత్రి 11 గంటలకు. తర్వాత ఉదయం 11 గంటలు అంటే ఈ రోజు రాత్రి 11 గంటలు పెట్టి రేపు ఉదయం 11 గంటలకి అంటే దీపావళి గురువారం శుక్రవారం 11 గంటలకి అక్కడి వరకు ఉంచండి. అంటే రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు దేవుడి ముందు ఉంచండి. తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన ఒక్కని ఏదైనా వెండి బాక్స్లో, కంపల్సరీ చెప్తున్నాను, ఏదైనా వెండి బాక్స్లో, వెండి కుంకుమ భరణి లాంటివి ఉంటాయి కదా, దానిలో పెట్టి మీరు మీ బీరువాలో పెట్టుకోండి. వెండి దాంట్లోనే, ఇంకా వేరే దాంట్లో పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ విధంగా చేయటం వల్ల సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది. ఎటువంటి మీరు అంటే మీకు కోరిక మనసులో ఉందో ఆ కోరిక బలంగా మారుతుంది. మీ ఇల్లు ఎప్పుడూ కూడా ధనంతోనూ ధాన్యంతో నిండి ఉంటుంది. చాలా చిన్న ఉపాయం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన ఫలితాలని, ఈ సిద్ధి ఉపాయాలని మీరు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రయత్నించండి. ఈ ఉపాయం మీకు ఎలా ఉంటుందంటే చూడడానికి తేలిగ్గా ఉంటాయి, ఫలితం అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఏ ఉపాయం చేసినా తప్పకుండా మీరు ఫలితాన్ని పొందుతారు. తప్పకుండా చేయండి, విశేషమైన ఫలితం పొందుతారు. దీనివల్ల మీకు కలిగే లాభం, నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, దురదృష్టం ఇలాంటివన్నీ తొలగిపోయి అదృష్టవంతులు అవ్వడానికి, ధనం నిరంతరం వస్తూ ఉండడానికి దీపావళి రోజు ఒక్కతో ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసి ఫలితాన్ని పొందండి. మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు, అలాగే
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.